అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ క్రెడై తెలంగాణ తరఫున ఇదే ఆహ్వానం. అండ్ వేదికను అలంకరించిన అందరి మా కొలీగ్స్కు నేను 2019 ప్రెసిడెంట్ మనం సెప్టెంబర్లో కలిసినప్పుడు యాక్చువల్గా మీకు చెప్పడం జరిగింది. యాక్చువల్ హైదరాబాద్ మార్కెట్తో పాటు తెలంగాణలో ఉన్న అన్ని నగరాలలో కూడా నగరాలు మొత్తం మార్కెటు బాగుంది, బాగుంటుంది, కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి రీజన్స్ కూడా కొన్ని చెప్పాను, మళ్ళొక్కసారి మీకు నేను రిమైండ్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దేశంలోని ప్రతి నగరంలో అంటే ఆల్మోస్ట్ అదర్ సిటీస్లల్లా అదర్ దెన్ తెలంగాణ సిటీస్ కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లోని సిటీస్ రియల్ ఎస్టేట్లో చాలా అంటే డల్గా ఉన్నాయి, ప్రాబ్లమెటిక్ ఉన్నది, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమెటిక్ ఉన్నది. కానీ మన తెలంగాణలో ఆల్మోస్ట్ కంటిన్యూస్గా అండ్ ఈ కోవిడ్ దాంట్లో కూడా మార్కెట్ బాగున్నది. దానికి రీజన్ అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అండ్ వాళ్ళు తీసుకునే ప్రతి స్టెప్. సపోజ్ టీఎస్ ఐపాస్ ఏదైతే ఉందో ఆన్లైన్ పర్మిషన్ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ పర్మిషన్, అది సిస్టమ్ చాలా సక్సెస్ అయింది. దాంతో చాలామంది ఇండస్ట్రియలిస్ట్లు ఇండస్ట్రీస్ పెట్టడము, దాంతో మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడము. టీఎస్ ఐపాస్తో పాటు చాలా అంటే ఎంటర్ప్రినర్లను ఎంటర్టైన్ చేయడము, వాళ్ళను ఎంకరేజ్ చేయడము గవర్నమెంట్ చేసింది. టీ ప్రైడ్ ఏదైతే ఎస్సీ ఎస్టీస్కు కూడా వాళ్ళు ఏదైతే అంటే మీడియము, స్మాల్, తర్వాత మెగా ఇట్లా వాళ్ళకు కూడా ఫండింగ్ ఇవ్వడము, అది కూడా మొత్తం టోటల్ ఫ్రీ ఆఫ్ ఇదిగా ఎంటర్టైన్ చేయడంతో ఎస్సీ ఎస్టీస్ కూడా ఇండస్ట్రీస్ నెలకొల్పడం జరిగింది. దాంతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే అంటే ఇప్పుడు మీకు మనకున్న హైదరాబాద్లో ఆల్రెడీ ఏదైతే ఐటీ అండ్ ఫార్మా ఉండనే ఉన్నది, అది ఎప్పుడు మొదటి నుంచి ఉన్నది, అది అట్లనే కంటిన్యూ చేసిండ్రు, దాన్ని ఎంకరేజ్ చేసిండ్రు, కాబట్టి సో మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఇట్లా ప్రతి విషయంలో గవర్నమెంట్ ప్రోయాక్టివ్ ఉండడము. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే మీకు అగ్రికల్చర్ కూడా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావడము, దాంతో అగ్రికల్చర్ బాగా అంటే కల్టివేషన్ ల్యాండ్ ఇంక్రీజ్ కావడము, దాంతో పొటెన్షియాలిటీ పెరగడము, అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. ఏది రియల్ ఎస్టేట్ గ్రోత్ కావడానికి హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్ ఆఫ్ తెలంగాణ మంచిగా ఉండడానికి దట్ ఈస్ ఆల్సో మెయిన్ రీజన్. కాబట్టి ఇవన్నీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్, టీ హబ్ ఇట్లా చాలా ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అండ్ దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ మీటింగ్ కాబట్టి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను మీకు. అంటే ఈ రీజన్స్తోని గవర్నమెంట్ ప్రోయాక్టివ్ యాక్టివిటీస్తోని మార్కెట్ చాలా బాగుంది, ఇంకా ముందు కూడా ఉంటుంది 100%. ఎందుకు అంటే ఏదో ఎంతో కొంత రేటు పెరిగింది వాస్తవం, హైదరాబాద్లో కానీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ల్యాండ్ రేట్స్ పెరగడము, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడము, లేబర్ కాస్ట్ పెరగడము, ఇవన్నీటి రీజన్లో కొంత రేట్స్ పెరగడం జరిగింది. బట్ కంపారిటివ్లీ అదర్ సిటీస్ తోని కంపేర్ చేసినప్పుడు, సిమిలర్ సిటీస్తో కంపేర్ చేసినప్పుడు ఈవెన్ దో పెరిగినాక కూడా ఇప్పుడు రీజనబుల్ ప్రైసింగ్ ఉంది, ఎఫోర్డబుల్ ప్రైసింగ్ ఉంది. కాబట్టి దిస్ ఇస్ అంటే మన హైదరాబాద్ సేఫ్, హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ అదర్ సిటీస్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇట్లాంటి సిటీస్ మొత్తం టోటల్ అన్ని సిటీస్ కూడా రియల్ ఎస్టేట్ ఇంకా బాగుంటుంది ముందు కూడా. మళ్ళీ మా ఈ టెన్యూర్ మొత్తం కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను 100%. అండ్ అలాగే ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి దీంతో పాటు మేము అంటే యాక్టివిటీస్ ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కొన్ని యాక్టివిటీస్ చెప్పారు. బట్ ఎట్లయితే ఇప్పుడు హైదరాబాద్లో అంటే పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ రావడము, అలాగే మన పెద్ద అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ కూడా మేము డెవలప్ చేయాలనుకున్నాం లాస్ట్ 10 ఇయర్లో. కాకపోతే బికాస్ ఆఫ్ కోవిడ్ ఫిజికల్ మీటింగ్స్ పెట్టలేకపోయినాం. దాంతో కొంతవరకు ఈ 10 ఇయర్లో టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇప్పుడు హైదరాబాద్లో వస్తున్నాయి కాబట్టి టెక్నాలజీ కంపల్సరీ యూజ్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. అదర్ సిటీస్లో కూడా కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వరంగల్ లాంటి సిటీస్లల్లో పెద్ద పెద్ద వెంచర్ అంటే గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి అది టేకప్ చేసేసి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మీద మేము చేయాలని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలని, ఇవన్నీ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అంటే ఈ 10 ఇయర్లో లాస్ట్ 10 ఇయర్లో ఏదైతే బికాస్ ఆఫ్ పాండమిక్ మేము చేయలేని కార్యక్రమాలు కూడా కంటిన్యూ చేస్తూ ఈ 10 ఇయర్లో చేయడానికి మేము ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.